దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అప్పుడు కానా దేశానికి ప్రభు తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ఆ కానా దేశానికి వస్తారో అక్కడ షెకేంలో స్థిరపడతాడనమాట. అక్కడ తీసుకొని వచ్చి దేవుడు చెప్తారు, ఇదిగో ఈ దేశాన్ని నీ సంతతికి నేను ఇస్తూ ఉన్నాను, వారసత్వ భూమిగా స్వాస్థంగా ఇస్తున్నానని చెప్తాడు. ఆదికాండం 12:7 ఒక్క మాటే దేవుడు చెప్తారు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అబ్రాహాం సంతతి వారైన ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉంటున్నారు చూడండి. అది కానా దేశం. అంటే దేవుడు ఎప్పుడు విధేయత చూపిస్తాడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి దీవెనలు ఇస్తారు. ఆ దీవెనలు చిరకాలం ఉంటాయి. విధేయత వలన పొందిన దీవెనలు 1000 తరాల వరకు ఉంటాయన్నమాట. ఇప్పుడు అసలు 1000 తరాలు కాదు కదా, క్రీస్తు పూర్వం 2000, ఇప్పుడు క్రీస్తు శకం మళ్ళీ 2000, 4000 తరాలు అనమాట. అలా అందుకే దేవుని యొక్క విధేయత వలన, దేవునికి విధేయించడం వలన పొందే దీవెనలు దీర్ఘకాలం ఉంటాయి. అక్కడ దేవునికి వందనాలు చెప్తాడనమాట. ఆ తర్వాత అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహాము, మరి ఇక్కడ కానా దేశం అయితే మీరు మ్యాప్ చూస్తే ఇంకో 300 మైళ్ళు వెళ్తే ఐగుప్తు ఉంటుంది. ఆ ఇక్కడ కరువు రావడం వల్ల ఆయన ఐగుప్తుకి వెళ్తాడు. అక్కడ ఫరో రాజు దగ్గర తన భార్య సారాని చెల్లెలని చెప్తాడు. మరి నిజంగా చెల్లెలు అనుకొని ఫరో రాజు ఆమెను భార్యను చేసుకుంటాడు. అప్పుడు దేవుడు మరి సారా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేను అబ్రహాము భార్యని, మరి నా భర్త చెప్పాడు నువ్వు చెల్లెలు అని, నా చెల్లెలని అబద్ధం చెప్పంటే చెప్పాను, ఎందుకంటే నా భార్య అని తెలిస్తే, అబ్రహాము అంటాడు సారాతో, నువ్వు నా భార్య అని తెలిస్తే అమ్మో ఎంత అందంగా ఉంది అని నన్ను చంపేస్తారు వాళ్ళు చెల్లెలని చెప్తే, అప్పుడు నాకు రక్షణ ఉంటుంది అని. భర్తని కాపాడుకోవడానికి వేరే మార్గం లేక ప్రభువా నేను చెల్లెలని చెప్పాను, మరి ఈ ఫరో రాజు నన్ను భార్యం చేసుకున్నాడు నన్ను కాపాడు అని సారా ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు ఆమెను కాపాడడానికి ఫరో రాజుకి, అతని పిల్లలు మొత్తం ఫరో అంతఃపురంలో అందరికీ కూడా అనారోగ్యం ఇస్తాడనమాట. ఈ విధంగా ఆదికాండం 12 ఐగుప్తులో ఫరో రాజు పరాయి వాని భార్యని తన భార్యను చేసుకున్నందుకు శిక్షగా దేవుడు ఈ లోకంలో అనారోగ్యాన్ని ఇస్తాడనమాట. కనుక ఈ అనారోగ్యం ఎలా పుట్టిందంటే పరాయి వాని భార్యని తన భార్యగా చేసుకున్నందుకు పుట్టిందనమాట. కాబట్టి పరాయి వాని భార్యని ఎప్పుడు కూడా తాకకూడదు, అలా తాకినప్పుడు వాళ్ళకి చావు తప్పదు అని సామెతలు 6:23 ఉంది. నిప్పులను రొమ్ము మీద పెట్టుకుంటే, బట్టలు కాలకుండునా, అగ్ని మీద నడిస్తే పాదములు మాడకుండునా, పరాయి వాని భార్యని తాకువాని గతి కూడా అంతే, అతడు చస్తాడు. చస్తాడంటే చావట్లేదు కదా ఇప్పుడు అని అనొచ్చు, ఆత్మ నరకంలో చేస్తుంది అని చెప్తున్నారనమాట. సరే ఫరో రాజుకి పాపం ఎప్పుడైతే అంత అనారోగ్యం వస్తుందో దేవుడు చెప్తారో ఆమె అబ్రహాం భార్య అంటే వెంటనే పంపించేస్తాడు. అబ్రహాం పిలిచి ఎందుకయ్యా అట్లు చెప్పావు నువ్వు చెల్లెలని, నేను చెల్లెలను కదా ఇలా భార్యను చేసుకున్నాను, నీకు కావాల్సింది ఏం కావాలి అని చాలా గొర్రెలు చాలా ఆస్తి ఇచ్చేసి పంపించేస్తాడు. పాపం అలా ఐగుప్తు నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ కానా దేశానికి వచ్చేటప్పుడు ఇక సారా అనుకుంటుంది, పెద్ద వయసు కదా, ఒక మంచి ఒక పని పిల్లలాగా ఐగుప్తులో ఒక అమ్మాయిని చూస్తుంది అనమాట. 12-13 సంవత్సరాలు హగార్ని ఒక దాసి పిల్ల, మాకేదో మేము పెద్ద వయసు, మాకు కాస్త తోడుగా ఉంటుందని తెచ్చుకుంటుంది. పాపం తర్వాత పెద్ద సమస్యగా తయారవుతుందని ఆమె ఊహించుకోలేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కానా దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు షెకేంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టి అబ్రహాము దేవునికి వందనాలు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే లోతుకి చాలా గొర్రెల మందలు ఉంటాయి, అబ్రహాముకి చాలా గొర్రెల మందలు ఉంటాయి. ఈ పని వాళ్ళు గొర్రెలు మేపేటప్పుడు ఈ మైదానం నాది, మాది, నువ్వు ఇక్కడ రాకూడదు, అబ్రహాం పని వాళ్ళు లోతు పని వాళ్ళు పోట్లాడుకోవడం చూసి అబ్రహాం లోతుని పిలుస్తాడు. పిలిచి నాన్న మనం పొలానికి వెళ్దాం రా అని, అక్కడ ఇంట్లో మరి డిస్కషన్ చేయకుండా ఆడవాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి కొడుకున్న లోతును తీసుకొని పొలానికి వెళ్ళి మైదానంలో మధ్యలో నిలబడి అంటాడు, మన ముందు కావాల్సినంత స్థలం ఉంది. ఆ రోజులలో ప్రజలు ఎక్కువ మంది ఉండరు కదా, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడంకు వెళ్తా, నువ్వు ఎడంకు వెళ్తే నేను కుడికి వెళ్తా, మనం అయిన వారం కనుక పోట్లాడుకోకూడదు. ఆదికాండం 13:8 చూడండి, మన అయిన వారం కాబట్టి, రక్త సంబంధులం కాబట్టి పోట్లాడుకోకూడదు, దానికి బదులు మనం విడిపోవటం మంచిది నాయన, నువ్వు ఏది తీసుకుంటావో ముందు నువ్వు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను.
అప్పుడు కన్నులెత్తి ఇలా చూస్తాడు. లోతు చూసినప్పుడు ఈ యోర్దాను మైదానం వైపు, సొదొమ గొమొర్రా ఉన్న వైపు యోర్దాను నది అక్కడ ఉంది కాబట్టి చాలా నీళ్లు ఉంటాయన్నమాట, నీటి వనరులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి సెలయేర్. అప్పుడు అంటాడు, పెద్ద నాన్న నేను ఇటు వెళ్తానా అంటాడు. అయితే సరే నాన్న, దేవుడు నేను దీవించునుగా కానీ అబ్రహం ఇటు వెళ్తాడనమాట. అలా వాళ్ళిద్దరూ విడిపోతారు. సారాకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా లోతు భార్యకు వెళ్ళిపోతున్నారు కూతుళ్ళు, మళ్ళీ ఇద్దరు పెద్దవాళ్ళు వృద్ధులుగా మిగిలిపోతారని ఆమెకి, వాళ్ళు పోయిన వైపు చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఆస్తి పోయింది, ఇక్కడ మంచిదంతా పోయింది, కానీ అబ్రహము ఏమీ బాధపడడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహము సారా ఒంటరిగా మిగిలినప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. చూడండి, ఒక వ్యక్తి దేవునికి లోబడి ఉంటే దేవుడు మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమవుతారు. గాడ్ విజిట్స్ అబ్రహాం అగైన్ అండ్ అగైన్. గాడ్స్ ఏంజిల్స్ ఆల్సో విజిట్ అబ్రహాం. ఒక వ్యక్తితో దేవుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ప్రతిసారి విధేయత చూపిస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై అబ్రహము కన్నులెత్తి చూడయ్యా అంటాడు. అప్పుడు అబ్రహం ఇలా కన్నులెత్తి చూస్తాడు. దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. నీ కన్నులు ఎంత చూస్తున్నాయో నీ కన్ను చూపు మేర అంత నేల నీ సంతతికి ఇస్తాను. నువ్వు అంతా తిరుగుతూ ఉండి, దేశంలంతా తిరుగు, నువ్వు నీ కాలు ఎక్కడ పెడతావు, నీ కన్నులే చూస్తా, అది నీకు ఇస్తాను. ఎందుకంటే దేవుడు చూశాడు, లోతు మంచిది తీసుకొని వెళ్ళిపోయాడు, ఇక్కడ అక్కడ తండ్రి దగ్గర బాగా తెచ్చుకోలేదు అబ్రహము, ఇక్కడ లోతు మంచిది తీసుకొని లోతు వెళ్ళిపోయాడు, కాబట్టి నేనివ్వాలి నా నేల అని చెప్తే అబ్రహము నీ సంతతికి ఇదంతా దేశం ఇస్తా అంటే అంతా తిరగడం ప్రారంభిస్తాడనమాట. అక్కడ ఆయన మళ్ళీ మమ్రే హెబ్రోన్ మండలానికి వెళ్ళి హెబ్రోన్లో మమ్రే అనే చోట ఆయన సింధూరం చెట్టు దగ్గర ఆయన నివసించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు హెబ్రోన్కి వెళ్తే వాళ్ళ సమాధులు అక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు అనమాట అబ్రహం ఎట్లా. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 14వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ మరి లోతు వేరుగా వెళ్ళిపోయాడు కదా సొదొమ గొమొర్రా వైపు, యోర్దాన్ నది వైపు. అక్కడ 4 రాజులు దండయాత్ర చేసి ఈ ఆ సొదొమ గొమొర్రా రాజుని అలాగే ఆ ప్రజల్ని చెరపట్టి తీసుకెళ్తారు. అప్పుడు లోతు భార్య, లోతు కుమార్తెల్ని కూడా తీసుకెళ్తారు. అబ్రహంకి చెప్తారు, అయ్యా సొదొమ ప్రజల్ని 4 రాజులు దండయాత్ర చేసి తీసుకొని వెళ్ళారు అని చెప్పినప్పుడు, అయ్యో నా కొడుకు ఇలా జరిగిందా అని చెప్పి అబ్రహము మరి తన దగ్గర 318 మంది యుద్ధ వీరులు ఉంటారన్నమాట, వాళ్ళందరినీ తీసుకొని అబ్రహం వెళ్ళి ఆ 4 రాజులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాడు. మీరు ఎప్పుడైనా విన్నారా, అబ్రహము ఒక పెద్ద యుద్ధ శూరుడు, యుద్ధం చేస్తాడు, యుద్ధం చేసి 4 రాజుల్ని ఆయన జయిస్తాడనమాట. మన జయించి అందరినీ విడిపిస్తాడు. తన కొడుకు లోతుని మరి లోతు భార్య కుమార్తెల్ని వాళ్ళ మందలు అన్నిటినీ కూడా విడిపించుకొని తీసుకొని వస్తాడు. మనం కూడా సైతాంతో యుద్ధం చేసి మన పిల్లల్ని విడిపించారు. యేసు ప్రభు సైతాంతో యుద్ధం చేసి మరి మనల్ని విడిపించారు. అలాగే నిర్గమ కాండంలో దేవుడు యుద్ధం చేస్తారు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన. అలా యుద్ధం చేసి వాళ్ళని విడిపించుకొని అక్కడ యుద్ధంలో కొల్లసొమ్ము తీసుకొని వస్తూ ఉంటాడు అన్నమాట. వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్తూ షాలేం అనే లోయలోనికి వస్తాడనమాట. అక్కడ షాలేం రాజు మెల్కీ సెదక్ ఆ అబ్రహాంని కలుసుకొని అతనికి రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తాడనమాట. ఆ మెల్కీ సెదక్ ఇచ్చిన రొట్టెని ద్రాక్షరసాన్ని త్రాగుతాడు. అప్పుడు మెల్కీ సెదక్ అబ్రహాంని ఆశీర్వదిస్తాడు. సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృజించిన దేవుడు అబ్రహాంని ఆశీర్వదించునుగాక. సర్వోన్నతుడైన దేవుడు ఆ అబ్రహం శత్రువులను అబ్రహం వశం చేసిన దేవుడు స్తుతింపబడునుగాక అని అబ్రహంను ఆశీర్వదిస్తాడనమాట. అప్పుడు అబ్రహం దేవుడు ఆశీర్వదించగానే అంటే మెల్కీ సెదక్ ఆశీర్వదించగానే తన వద్ద ఉన్నటువంటి కొల్లసొమ్ములో 10 వంతు తీసి దేవునికి ఇచ్చేస్తాడు, మెల్కీ సెదక్ ఇచ్చేస్తాడనమాట. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఈ 10వంతుని ఇస్తాడో అప్పుడు దేవుడు చెప్తాడు, అబ్రహము నేను నిన్ను డాలులాగా కాపాడుతాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతతి ఆకాశ నక్షత్రంలాగా ఉంటుందని. ఇక్కడ ఈ మెల్కీ సెదక్ యేసుప్రభు నేను చెప్తున్నాను, ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడంటే నీ వంశానికి అంతా రక్షణ. అప్పుడు వెంటనే అబ్రహం తన దగ్గర ఉన్నది 10వంతు ఇస్తాడు. మనం కూడా దేవునికి 10వంతు ఇవ్వాలి. ఇది ఆదికాండం 14:19 నుంచి మీరు చూడండి.
మనకి ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని మనం పది వంతు దేవునికి ఇవ్వాలి. యేసు ప్రభు మీరు యోహాన్ స్వార్త 6-7 అధ్యాయంలో ఇజ్రాయెల్ ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వచ్చి ఆయనని బాగా యూదులు ఆయనని చాలా హింస పెడుతూ క్వశ్చన్స్ వేస్తారు కదా, నువ్వు అబ్రహాంని చూసావా అంటే నాకు తెలుసు అబ్రహాంని నేను చూశాను నేను ఎరుగుదును అంటే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు మా తండ్రి అబ్రహాంని నువ్వు చూసావా అని ఇప్పుడే ఇక్కడ చూశాడనమాట. ఈ మెల్కీసెదెక్ యేసు ప్రభు రొట్టె ద్రాక్ష రసాన్ని అబ్రహాంకి ఇచ్చాడనమాట, అంటే అబ్రహాం వంశం అంతా కూడా రక్షణలోనికి వచ్చిందనమాట. ఆ తర్వాత మిగిలినది వచ్చే వారం మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం కుటుంబం ద్వారా అనేక విషయాల్ని మాకు నేర్పిస్తున్నారు ప్రభా. అబ్రహాంని పిలవడంతోనే మీరు కొన్నింటిని విడిచిపెట్టు అన్నప్పుడు అబ్రహాం విడిచిపెట్టాడు ప్రభా. అలాగే మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తే మీ వెనకాలే వచ్చాడు నాయన. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడని రాయబడి ఉంది తండ్రి. మేము కూడా మీ స్వరాన్ని వింటూ బైబిల్లో ఏది రాయబడిందో దాని ప్రకారం జీవించే కృప దయచేయండి నాయన. తండ్రి ప్రభా, మరి తన తమ్ముని యొక్క కుమారుడు లోతు నీవు ముందు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను, మనం అయిన వారం కాబట్టి పోట్లాడుకోకూడదని ముందుగా నాయన లోతును తీసుకోమని చెప్పాడు. అలాంటి మంచి మనస్సు మాకు దయచేయండి. లోతు పట్టుబడినప్పుడు ప్రభా తను వెళ్ళి యుద్ధం చేసి నాయన లోతుని తన మరి ఆ కుమారుణ్ణి తన కోడలు పిల్లల్ని రక్షించుకున్నాడు ప్రభా. మేము కూడా అలాగే మా తోడబుట్టిన వాళ్ళు బంధువుల విషయంలో ఉండడానికి కృప దయచేయండి. మరి నాయన మెల్కీసెదెకు ఏసయ్య మీరు రొట్టె ద్రాక్షరసాన్ని అబ్రహాంకి ఇచ్చినప్పుడు అబ్రహాంని ఆశీర్వదించినప్పుడు ప్రభా అబ్రహాము దశమ భాగాన్ని పదే వంతుని నాయన మీకు సమర్పించాడు. మేము కూడా రొట్టె ద్రాక్షరసాన్ని స్వీకరించినప్పుడు మాకు మీరు ఇచ్చినది మళ్ళీ మీకు ఇవ్వడానికి కృప దయచేయండి. అబ్రహాంతో మీరు చెప్పారు, నేను నిన్ను డాలులాగా కాపాడుతాను, నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తానని చెప్పావు. నాయన మమ్మల్ని కూడా మీరు డాలులాగా కాపాడమని ప్రభా అబ్రహాం అడుగుజాడల్లో నడిచే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మిగతా భాగం కొరకు మీరు వచ్చే వారం వేచి ఉండండి. అంతవరకు దేవుని కృప మీకు తోడైండును గాక.